फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रभा गोपालम मनम प्रभा गोपालम स्विंदु कार्यक्रम में चक्कटे ऐटम चूद्दाम अदेंटंटे सेमिया पालेस इदंदरम कूडा चिन्नप्पुडु बागा इष्टंगा तिनेवाळ्ळं कदा दानि कोसम ओक पेद्द कप्पु पालु तीसुकुन्नानु रेंडु स्पून्लु उडिकिंचिन सेमिया अलागे ऐदु आरु स्पून्लु पंचदार अलागे कोन्नि ड्रई फ्रूट्स जीडिपप्पु बादं पिस्ता तीसुकुन्नानु नेनु వీటిల్తోటి మనకి ఎంతో ఇష్టమైనటువంటి సేమియా పాలైస్ని ఇంట్లోనే చేద్దాం. కలర్ఫుల్ గా రావడానికి నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పాలల్లో ముందుగా పంచదార వేసుకొని కరిగించుకోవాలి. ఈ విధంగా పంచదార మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. దాంట్లో చిన్న పించు ఫుడ్ కలర్, ఇది పూర్తిగా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కానీ పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా కలర్ఫుల్ గా కనిపిస్తేనో, అందుకని అప్పుడప్పుడు యూజ్ చేయడం వల్ల ఏమీ పర్వాలేదు. దాంట్లో ఒక చిన్న స్పూను యాలకు పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని స్లైసెస్ గా కట్ చేసుకుందాం. నేను ఒక స్లైసర్ తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల బాగా సన్నగా కట్ అవుతాయి అన్నమాట. అవి మనకి ఐస్లో బాగా తగులుతూ ఉంటాయి, తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ విధంగా నేను పల్చగా స్లైసెస్ కట్ చేసుకున్నాను. చూసారా ఎంత పల్చగా వచ్చాయో. ఇప్పుడు వీటిని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పాలల్లో వేసుకోవాలన్నమాట. కొన్ని డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే ఉడికించిన సేమియా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఐస్ పిల్లలు పెద్దలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. ఇంట్లోనే మీ పిల్లలకు మీరు ఎలా తయారు చేసి ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. దీనికోసం ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఏమీ అవసరం లేకుండా నేను చేస్తున్నాను. చిన్న చిన్న 3 గ్లాసులు తీసుకున్నాను, స్టీల్ గ్లాసులు. దాంట్లో కొంచెం కొంచెం సేమియా వేసుకున్నాను. ఆల్రెడీ మనం పాలల్లోనే వేసాం. ఇలా వేయడం వల్ల ఐస్కి పైన వస్తుందన్నమాట ఈ సేమియా అనేది. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న పాల మిశ్రమాన్ని వేసుకోవాలన్నమాట. గ్లాసుల్లో వేసుకున్నాను. దాంట్లో ఉన్న సేమియాను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇలా ఐస్లా పెట్టేస్తే తిన్నానే బాగోదు కదా, స్టిక్ ఉండాలి కదా అని చేతన దీనికి ఒక పేపర్ పెట్టి దానికి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను. దాంట్లో మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లో ఒక చిన్న స్పూన్ పెడుతున్నాను. మనకి ఐస్ క్రీమ్స్ కానీ లేదంటే చాట్ తిన్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదా ప్లాస్టిక్ స్పూన్స్, దాన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట లోపలికి. ఈ సెటప్ అంతా మనకి ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోయినా చేసుకోవడానికి నేను ఈ విధంగా చూపిస్తున్నానన్నమాట. చాలా బాగుంది కదా సింపుల్గా ఐడియా. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 6 అవర్స్ పాటు ఉంచుకోవాలి. సింపుల్గా గ్లాసుల్లో వేసుకున్నాం, పైన స్పూన్ పెట్టుకున్నాం, అది కదలకుండా పేపర్ పెట్టుకున్నాం. ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. 6 అవర్స్ అయిపోయింది. ఆ తర్వాత తీసి చూసుకుంటున్నాను. చక్కగా ఐస్ రెడీ అయిపోయింది. మన సేమియా పాల ఐస్ చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నాను, దాంట్లో పెట్టుకొని అటు ఇటు కదిలిస్తే మనకి ఐస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక మనకి ఐస్ క్రీమ్ స్టిక్ లేకపోయినా వీటితోటే చాలా గట్టిగా స్టిక్ అయిపోతుంది అన్నమాట. మొత్తం ఐస్ అంతా తినే వరకు వాటి నుంచి ఊడి రానే రాదు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను ఐస్లను తీసి పెట్టుకుంటున్నాను. చూసారా అంత చక్కగా వచ్చేసిందో, స్ట్రాంగ్గా అయిపోయింది అన్నమాట ఐసు. మనకు స్టిక్ లేకపోయినా మనకు స్పూను స్టిక్లా పనిచేస్తుంది.
ఇప్పుడు దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా చక్కగా ఉన్నాయి కదా, కలర్ఫుల్గా. ఒకసారి మీరంతా కూడా ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ తోటి, సేమియా తోటి మొత్తం చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.